సినిమాలు జ్ఞాపకాలుగా మారడం చాలా అరుదు, అలాగే జ్ఞాపకాల్ని తట్టి లేపడం కూడా. అలాంటి సినిమాలు ఎప్పుడూ కాని రావు, బట్ వచ్చినప్పుడు ప్రేక్షకుల స్పందన అద్భుతంగా ఉంటుందని మరోసారి నిరూపించింది జెర్సీ. నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన ఈ సినిమా అంతులేని భావోద్వేగాల్ని పండిస్తూ చూసిన ప్రతి ఒక్కరి హృదయాల్ని బరువెక్కిస్తున్న జెర్సీ మూవీ సక్సెస్ ని మనతో షేర్ చేసుకోవడానికి దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్, అలాగే సినిమాలో కీలక పాత్రలో నటించిన నాని, అదే మాస్టర్ రోనిత్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. వెల్కమ్ అండి. మీ ఫేసెస్ లో కన్నా నా ఫేస్ లో ఎక్కువ సంతోషం కనిపిస్తున్నట్లుంది జెర్సీ మూవీ చూసి. నేను యాక్చువల్లీ ఐ హ్యాపెన్ టు ఇంటర్వ్యూ నాని. నేను అడిగాను అర్జున్ ని వదిలి వచ్చారా అని చెప్పి ఫస్ట్ క్వశ్చన్ లో. కొంచెం కష్టమైంది బట్ ఓకే అని చెప్పి అన్నారు. బట్ ఆ మూవీ చూసిన తర్వాత, మూవీ నుంచి ఇంకా 24 అవర్స్ అయింది నేను చూసి, ఇంకా నేనైతే బయటకు రాలేకపోతున్నా. నిజంగా గౌతమ్, ఆల్ క్రెడిట్స్ టు యూ. ఆల్ క్రెడిట్స్ టు ఎవ్రీవన్, బట్ థాంక్యూ. యా, ఆనెస్టీ. మీ కథలో నానికి బాగా నచ్చింది ఆనెస్టీ, మాకు నాని మాటలో కనిపించింది ఆనెస్టీ, ఫిల్మ్ మొత్తం కూడా కనిపించింది ప్రతి ఫ్రేమ్ లోనూ ఆనెస్టీ. ఏంటి ఆనెస్టీకి ఎక్కడ బీజం పడింది, జెర్సీకి మొదలు ఎక్కడ జరిగింది? జెర్సీకి మొదలు ఎక్కడ జరిగిందంటే, ఫస్ట్ నుంచి ఒక అండర్ డాగ్ స్టోరీ చెప్పాలని అనుకున్నాము. అంటే స్టార్టింగ్ నుంచి ఒక క్యారెక్టర్ కానీ ఒక మనిషిని కానీ గ్లోరిఫై చేస్తూ ఏం విజయాలు సాధించాడు అన్న దానికన్నా లోయెస్ట్ పాయింట్ ఆఫ్ లైఫ్లో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ఆటంకాలను ఎదుర్కొని ఎలా ఎదిగాడు, ఎలా ఇన్స్పిరేషన్గా నిలిచాడు అన్న స్టోరీ చెప్పాలని అనుకున్నాము. సో అంటే ఈరోజు అందరూ అంత ఇదిగా వాళ్ళకి నచ్చడానికి కనెక్ట్ అవ్వడానికి మేము అనుకున్న కారణం ఏంటంటే, మేము కథనే ప్రయారిటీ అనుకున్నామండి. ఏ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినా సరే స్టోరీ ఈజ్ అ ప్రయారిటీ ఫర్ అస్. అంటే ఒక స్టోరీ ఎంత జెన్యున్గా ఎంత హానెస్ట్గా చెప్తే అంత బెటర్ అని అనిపించింది. దట్స్ వాట్ వి డిడ్. అండ్ యా, అందరూ బాగా యాక్ట్ చేశారు, బాగా పనిచేశారు. సో ఇట్ కేమ్ అవుట్ గుడ్. శ్రద్ధ, థియేటర్ లో చూసారా మూవీ? ఫస్ట్ వర్షం. ఓకే, ఎలా ఉంది అక్కడ? మామూలుగా మీరు చేస్తారు తర్వాత చూస్తారు, బట్ ఆడియన్స్ తో కలిసి కూర్చుని చూసినప్పుడు ఆ కిక్ వేరు ఉంటుంది కదా? అదే ఒక వేరే ఎక్స్పీరియన్స్, బిగ్గెస్ట్ థ్రిల్ దట్ ఈస్ ఇన్ ఫ్యాక్ట్. ఇట్ వాజ్ నైస్. నా ఎక్స్పెక్ట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఒక ఓ ఆర్ లైక్ అప్లాజ్ ఇన్ దోస్ ప్లేసెస్, అండ్ ఎగ్జాక్ట్లీ దేర్ ఐ కుడ్ హియర్ అప్లాజెస్, ఐ కుడ్ హియర్ పీపుల్ సేయింగ్. So it was so nice to watch it with the audience, because the end output has to be watched, you know, by the audience. That's why we make a movie. So it's very special. So Nani, Ninu Nani, I want to call you Nani only. I'm not getting Ronit. So Ronit, how is your movie experience? Is it your first movie? Yes. Okay. You acted in a few commercials, right? Hmm. How is your movie experience? Very good. What do you like in the film? Cricket. क्या अच्छा लगा आपको मूवी में? हिंदी में बोलो, ठीक है? बोल दो, हिंदी में बोल दो ना. प्रॉब्लम क्रिकेट. क्रिकेट अच्छा लगा. खेलते हो आप? क्रिकेट खेलते हो? बहुत कम. क्या पढ़ रहे हो? मतलब क्या पढ़ रहे हो? कौन सी क्लास में पढ़ रहे हो? फोर्थ. फोर्थ क्लास. तो कैसे, मतलब मूवी के शूटिंग के टाइम और स्कूलिंग ये सब कैसे बैलेंस किया आपने? मैम व्हाट्सएप पे सारा काम भेज देती थी, कुछ काम सारा स्कूल में कभी पेंडिंग वर्क कर लेता था, कभी घर पे. ओके, तो क्रिकेट सबसे अच्छा लगा. ओके, सो एला सिलेक्ट చేసుకున్నారు అంటే నాని శ్రద్ధా ఎంత అతికినట్లు సరిపోయారు ఆ క్యారెక్టర్స్ కి. రోనిత్ కూడా అంతే. అంటే ఒక మొమెంట్ లో ఏమనిపిస్తుంది అంటే, అదర్ దాన్ రోనిత్ ఎవరైతే మేబీ అంత బాగుండేది కాదేమో అనే ఫీల్ కూడా కలుగుతుంది. ఎట్లా తన్ను ఎలా బ్యాక్ చేశారు? రోనిత్ ని మాకు ప్రొఫైల్స్ వచ్చినాయండి. ప్రొఫైల్స్ వచ్చాక పిక్చర్స్ చూసి ఆడిషన్ పిలిచాము. ఆడిషన్ పిలిచిన తర్వాత యాక్టింగ్ స్కిల్స్ అన్ని బాగున్నాయని చెప్పేసి వి కాస్టర్ ఏం. అయితే ఇందాక మీరు అన్నట్టు రోనిత్ ఫస్ట్ రోజు సెట్కి వచ్చి నానిగారిని చూసి, మిమ్మల్ని హీరో కింద ఎందుకు పెట్టారో తెలుసా, మీరు నాలాగా ఉంటారని అందుకే బోలేదనా. నాని ఆఫ్ చేసే దిక్తే హై, ఇసిలే నాని కే బేటే కా రోల్ మిలా ఆప్కో? पता नहीं, और उन्होंने ही रोल दिया था. आपने बहुत हेवी टाइप का रोल किया आपने ऑन स्क्रीन. तो ऑफ द स्क्रीन कैसे रहते थे आप? शूटिंग टाइम पे कैसे रहते थे नानी के साथ, श्रद्धा के साथ? वाज ही वेरी नॉटी? चला अंदर ही. ओ हो हो, ही इज वेरी क्वाइट राइट नाउ. यू नो व्हाट, ही इज फिजेटिंग बिकॉज़ देयर इज सो मच एनर्जी एंड ही हैज टू बी ऑल काम एंड पॉइज्ड इपुडु, बट ही इज लाइक वाइल्ड फायर. ही सेट्स लाइक एवरीवन ऑन सेट इज लाफिंग बिकॉज ऑफ रोनित. ओके, एवरीवन इज टॉकिंग अबाउट हिम बिकॉज़ ही इज adorable on set and he's full of energy.
बहुत तारीफ कर दी मैंने आपकी. बट मूवी लो चूस्ते इंत इंत बंगार तंड्री वीडियो इंत इलांटि బాబుంటె బాగుంటనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. అంత మంచి కట్ చెప్పేవరకండి దాని తర్వాత అంతేనా? యా యా అంటే షూటింగ్ లో మైక్ పట్టుకొని వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయి మైక్ లో అరుస్తూ ఉండేవాడు. సో మాకు ఎక్కడ ఉన్నాడో పరిగెట్టుకొని మళ్ళీ తీసుకురావాల్సి వచ్చేది. సీన్ లో ఉండగా యాక్షన్ అండ్ నేను చెప్పక ముందు రెడీ రోల్ అని కానీ యాక్షన్ అని చెప్పి యాక్ట్ చేస్తూ ఉండేవాడు. సో ఇట్ ఇస్ వెరీ నాటి కిడ్. రోనితో ఎస్పెషలీ వాళ్ళ నాన్న కొట్టిన తర్వాత అబద్ధం చెప్తాడు కదా అమ్మకి, ఆ సీన్స్ లో ఇంత చిన్న పిల్లాడితో ఇంత పెద్ద డైలాగ్ చెప్పేస్తున్నారు, లేకపోతే ఇంత పెద్ద ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అనే ఫీల్ ఎక్కడ కలగలేదు. హౌ డిడ్ యూ మేనేజ్ గౌతమ్? అంటే ఎక్కడ ఎమోషన్స్ లో కూడా ఏదో బరువైన హృదయాలతో కళ్ళమట్టి నీళ్లతో వెళ్తున్నారు అనేది లేదు. ఆడియన్స్ అంతా కూడా ఇన్వాల్వ్ అయిపోయి బాబు చేసినా కూడా అదేదో ఓవర్ గా అనిపించలేదు, చాలా న్యాచురల్ గా. ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు అంత ఎమోషనల్ సబ్జెక్ట్ ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ హీస్ అ వెరీ గుడ్ యాక్టర్ అండ్ మాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వినయ్ అని ఉంటారండి. సో హీ యాక్చువల్లీ ట్రైన్ హిమ్. వినయ్ ఇస్ ఆల్మోస్ట్ విత్ రోనిత్ ఎవ్రీ టైమ్ డ్యూరింగ్ ద షూట్. చాలా రోజులు నైట్ షూట్స్ కూడా ఉంటూ ఉండేవి, పాపం రాత్రి 1-2 దాకా కూడా లేచి ఉంటూ ఉండేవారు. అలానే ఎనర్జీ ఏమీ తగ్గదు. మాకు టఫెస్ట్ పార్ట్ ఏంటంటే రోనిత్ ఎనర్జీ కంట్రోల్ చేసి ఎమోషనల్ సీన్స్ ఉన్నప్పుడే కష్టమయ్యేది అనమాట. సో రోనిత్ కి కొన్ని కోడ్స్ ఉంటాయి అనమాట, సాడ్ ఫేస్ హ్యాపీ ఫేస్ సీన్ బట్టి అది చెప్పి దాన్ని బట్టి మూడ్ సెట్ అయిపోయింది. నాన్న కెమెరా ఇలా పైకి పెట్టి నాన్న ముగ్గురం పెడతాం, నాన్న ఇలా పైకి పెట్టి నాన్న వస్తుంది నాన్న. యు నో ద మీనింగ్? ఆప్కు పతా హై ఇస్కా మత్లబ్? ఫస్ట్ కా బందా పతా హై, సెకండ్ కా మా భూల్ గయా. సో స్వీట్. సో శ్రద్ధ, కమింగ్ టు యూ, యూ టర్న్ కన్నడలో ఫస్ట్ మూవీ సూపర్, తెలుగు డెబ్యూ మూవీ ఆసమ్, ఆసమ్ ఆ సూపర్ అని నేను అసలు ఇంకా దాని జోలికి పోదలుచుకోలే బికాస్ ఐ డోంట్ హావ్ ఎనీ మెజర్మెంట్. ఏంటి ఇలాంటి సబ్జెక్ట్ ఒకటి చూస్ చేసుకునేటప్పుడు? సో జనరల్ గా డెబ్యూ ఫిల్మ్ అనగానే హీరోయిన్స్ గా వచ్చే వాళ్ళకి రకరకాల ఎక్స్పెక్టేషన్స్ అవి ఉంటాయి. దిస్ ఇస్ నాట్ లైక్ రెగ్యులర్ కమర్షియల్ మూవీ, సరే ఇంకేది పెట్టినా సరే దానికి పేరు. అలాంటివి కాకుండా మోర్ ఆఫ్ సబ్జెక్ట్, మోర్ ఆఫ్ ఎమోషన్, స్టోరీ ఇంపార్టెన్స్ ప్రయారిటీ మీ మీ క్యారెక్టర్స్ కి. ఈవెన్ నౌ సారా 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 అని నాకు అదే వస్తుంది. ఐఎమ్ స్ట్రగ్లింగ్ హార్డ్ టు కాల్ యూ శ్రద్ధ. సో వాట్ మేడ్ యూ యాక్సెప్ట్ ద మూవీ? ఏంటి మీకు బాగా నచ్చింది ఏంటి? వెన్ గౌతమ్ నెరేటెడ్ యూ ద స్టోరీ మీకు బాగా నచ్చింది ఏంటి? యూ సెడ్ దట్ యు నో లైక్ ఇన్ డెబ్యూస్ పీపుల్ లుక్ ఫర్ చిన్న ఒక గ్లామరస్ ఆర్ సంథింగ్ దట్స్ యునో, బట్ నాకు ఇలా ఐ మీన్ ఫిల్మ్స్ లైక్ దిస్ సూట్ మీ అండ్ దాట్స్ ద కైండ్ ఆఫ్ యాక్టర్ ఐ ఆమ్. ఐ డోంట్ లుక్ ఫర్ హీరోయిన్ రోల్స్. ఐ ఫీల్ మై స్ట్రెంగ్త్ ఇస్ ఇన్ లైస్ ఇన్ మై పర్ఫార్మెన్స్. సో దిస్ వాస్ పర్ఫెక్ట్. ఒక you know, I was getting to work with Nani, I was getting to work with Gautam. It was a beautiful story. I remember after the narration, I had a conversation with my manager and Adhitarvata, I was like, yes, let's do it. Why am I even thinking so much? It should be an immediate yes. So it was everything. It was the team. I feel like after a few years in the industry, I've realized how important a team is. Everyone can, you can write a story, you can have a great vision, but when the team comes together, that's when the movie looks amazing, and that is very important. Ekkada ante like deglamorous alanti thoughts em anpinchaleda meeku? Alanti em raledu deglamorous flashback portion lo chaala. No, even the main portion you're not deglamorous. I'm not deglamorous. You are the only one with makeup. Okay, I'm the glam factor of this film. And Gautam, why Shraddha? Why Shraddha ante సేమ్ అదే, వీ హ్యాడ్ ఫ్యూ ఆప్షన్స్ ప్రొఫైల్స్ మొత్తం ప్రొడక్షన్ అండ్ నానిగారు అందరం కలిసి కూర్చున్నప్పుడు వితౌట్ శ్రద్ధ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. నేను వెళ్ళి స్టోరీ నరేట్ చేసా, స్టోరీ నరేట్ చేశాక ఐ రియలీ లైక్ ద వే షీ అండర్స్టాండ్ ద స్టోరీ. అంటే నేను ఏదైతే కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటున్నానో అమ్మాయికి షీస్ అండర్స్టాండింగ్ ద సేమ్ థింగ్. ఎందుకంటే రేపొద్దున కలిసి వర్క్ చేయాలన్నప్పుడు ఇద్దరం ఒకే ఫ్రీక్వెన్సీలో ఉండి, అంటే నేను ఏమైతే చెప్తున్నానో అమ్మాయికి అదేవిధంగా అర్థం అవ్వడం చాలా ఇంపార్టెంట్. అది స్టోరీ నరేట్ చేసినప్పుడు అమ్మాయి అడిగే క్వశ్చన్స్ బట్టి, లేదంటే ఇక్కడ ఇలా చేద్దామా అలా చేద్దామా అనే ఆ సజెషన్స్ బట్టే నాకు ఐ థాట్ షీఈస్ వెరీ గుడ్ ఫర్ ద రోల్ అండ్ షీఈస్ అ ఆసమ్ యాక్ట్రెస్. ఇంకా అనుకుంటే ఏం కావాలి? జెర్సీ లాంటి ఒక 2019 కి ఫస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పి అందరూ అంటున్నారు, అలాంటి చక్కటి మూవీ మనకి అందించిన గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్ మనతో ఉన్నారు, శ్రద్ధ శ్రీనాథ్ ఉన్నారు హీరోయిన్, అండ్ మాస్టర్ రోనిత్ కూడా ఉన్నారు, నానిగా యాక్ట్ చేసిన రోనిత్, వాళ్ళతో మాట్లాడుతున్నాం. గౌతమ్,
రిలీజ్ ప్రీ రిలీజ్ కంటే ముందు అనుకుంటా, ఐ డోంట్ నో వెన్ దట్ హ్యాపెన్, ప్రెస్ కాన్ఫరెన్స్ లో నాని మనకొకటి దొరికేశాడు అని చెప్పి అన్నారు మీ గురించి. నాని అన్నది ఆ తర్వాత థియేటర్ లో ఫిల్మ్ చూసిన తర్వాత మా అందరికి కలిగిన ఫీలింగ్ అదే. దీంతో పాటు మీకు వస్తున్న అప్రిసియేషన్ రాజమౌళి గారు కానీ సోకాల్డ్ అంటే ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దవాళ్ళందరూ కూడా ఫెంటాబులస్ మూవీ అని చెప్పి, అది ఎంత మీకు బాధ్యత పెంచుతుంది ఇలాంటి ప్రశంసలు ఇవన్నీ? చాలా పెంచేస్తుందండి. అంటే మీ ఇంటర్వ్యూస్ కానీ ప్రీ రిలీజ్ టైం అప్పుడు నేను చెన్నైలో ఉన్నా. ఆ రోజు మిక్స్ ఉన్నాం, రాత్రి అంతా అయిపోయింది. తెల్లవారుజాము 5:30 హోటల్కి వెళ్తుంటే ప్రీ రిలీజ్ వీడియో చూస్తున్నా. చూసినప్పుడు నాన్నగారు మాటలు చూసి నాకు భయం వేసిపోయింది. అనవసరంగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెంచేస్తున్నారేమో అని చెప్పి. జస్ట్ మోర్ ప్రెషర్ టు మీ, అంటే రిలీజ్ అయిన తర్వాత ఏంటి అన్న ఒక భయం ఉండింది. కాకపోతే మన రిలీజ్ అయిన తర్వాత నాకు హ్యాపీనెస్, సక్సెస్, ఎంజాయ్మెంట్ ఇవంతా కాకుండా అట్లీస్ట్ అంత కష్టపడి పనిచేసి అంత నమ్మిన వాళ్ళందరిది ఎవరిది అబద్ధం లేదన్న సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంది. సో యా, ఒక రకంగా అంటే ఇలాంటి ఎమోషన్స్ తో ఉన్నవి, ఇలాంటి ఫీల్ గుడ్ ఫిల్మ్స్ కమర్షియల్ గా అంత వర్కౌట్ కావు అని మరి ఒక ఫీలింగ్ ఏమో తెలియదు, అది మనంగా ఇండస్ట్రీలో మనకి అనిపిస్తుంది. బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది జెర్సీ. ఒకసారి చూసిన వాళ్ళు, నేను కామెంట్స్ చూసాను యూట్యూబ్ లో ఇంటర్వ్యూస్ కింద, దాని కింద నేను 3వ సారి చూసాను, నేను 4వ సారి చూసాను అని చెప్పి, ఏంటి అంతలాగా జనాల్ని రప్పిస్తున్న ఫ్యాక్టర్ ఏంటంటారు ఫిల్మ్ లో? అంటే ఇందాక చెప్పినట్టుగా ముందు నుంచి మేము కదే ఫస్ట్ అన్నట్టు అనుకున్నాము. కమర్షియల్గా ఆడడానికి డెఫినెట్లీ యాక్టర్స్ కానీ, అంటే యాక్ట్ చేసిన యాక్టర్సే మెయిన్ ప్రపోజిషన్ అని అనుకుంటున్నాం. నాన్నగారు యాక్ట్ చేయడం వల్ల రీచ్ అది ఎక్కువ ఉంటుంది. అండ్ ఎంత మంచి కథ రాసినా సరే దానికి సరైన యాక్టర్, ఆ ప్లాట్ఫామ్ ఆ జనాల్లోకి తీసుకెళ్ళగలిగే యాక్టర్ ఉన్నప్పుడే జనాల్లోకి రీచ్ అవుద్ది. సో ఆ యాక్టర్స్ నాన్నగారు, శ్రద్ధ, సత్యరాజ్ గారు, సంపత్ గారు, రావ్ రమేష్ గారు. సో వీ హ్యావ్ సర్టెన్ ఫేస్ ఆఫ్ ద ప్రాజెక్ట్ విచ్ కెన్ గో ఇన్ టు పీపుల్. సో అదే మెయిన్ రీజన్ అయితే అనుకుంటున్నాను నేను. నాని అనుకుని డైరెక్ట్ గా నాని అప్రోచ్ అయ్యి చెప్పారా లేకపోతే ఇంకెవరైనా? లేదు మ్యామ్, ఫస్ట్ చాయిస్ నాని గారే అనుకున్నాను. అంటే ముందు చేస్తారా చేయరా అని ఒక చిన్న అనుమానం ఉండింది, కాకపోతే ఒకసారి చెప్పైతే చూద్దాం అని చెప్పేసి చెప్పాను. చెప్పిన వెంటనే ఒప్పుకున్నారు ఇమీడియట్లీ. ఈవినింగ్ 4:30 ఆ టైంకి వెళ్ళాను, నరేషన్ చేసా. 6:30 నరేషన్ అయిపోయింది, బయలుదేరి అనుకోచేస్తున్నా. వితిన్ 10-15 మినిట్స్ ఎవ్రీథింగ్ ఇస్ సెట్ చేద్దాం. యా శ్రద్ధ, నాని చెప్పారు గౌతమ్ ఇస్ అ వండర్ఫుల్ స్టోరీ టెల్లర్, ఐ లైక్ హిస్ ఆనెస్టీ అని చెప్పి. వాట్ డు యు లైక్ ఇన్ గౌతమ్? ఐ టోల్డ్ హిమ్ ఆల్సో ఐ థింక్ హిస్ అ విజనరీ, దట్ హీ నోస్ హౌ గ్రాండ్ or how big he wants to make it, the scale that he wants to make it, and he will never compromise in any case at any cost. So I think that, and actually I want to add to the question that you asked him about, you know, like it's a not a very commercial film, but box office numbers, I feel that it's just a sign of how the audiences are growing and the taste is growing so much, and I think they want to watch films with real emotions. Of course they also love the whole, you know, mass, but this is also something that goes to show a lot about our audiences and how they just they like real movies as well. Meek ba nachin scene enti movie lo? Adi climax scene. Okay. And actually chinna oka part undi and niku na nani ikwana nen ikwana. And then you know it's so beautiful and how his answer changed. I mean she knows that the answer has changed but she's okay with it. She says don't lie to me. Ronit, aapka favorite scene kaun sa hai? Aapne film kitne baar dekha? Two times देखा. आपको कौन सी सीन बहुत ज्यादा अच्छा लगता है? आपके सारे सीन्स अच्छे लगते होंगे ना? और उसके अलावा जब नानी भैया ट्रेन के सामने शाउट कर रहे होता है ना, वो वाला वो क्यों अच्छा लगा आपको इतना? That was a nice scene. That was a wonderful scene. क्यों अच्छा लगा वो इतना? क्योंकि रेलवे स्टेशन पे ना. अरे चाला बाउंड అంటే తనకి కలిగిన ఆ సంతోషాన్ని యాక్చువల్లీ ఈగర్ గా వెయిట్ చేస్తుంటాం ఎవరితో షేర్ చేసుకుంటాడు ఫస్ట్ తను హి గాట్ సెలెక్టెడ్ ఇన్ టు ద 15 అన్న తర్వాత అది అసలు ఎవరు ప్రెడిక్ట్ చేయరు ఎక్కడ అది ఎట్లా థాట్ ఎలా వచ్చింది గౌతమ్ మీకు థాట్ ఎలా వచ్చింది అంటే అది ఒక లోపల ఒక ఎమోషన్ ఉండి దాని కాంట్రాస్ట్ డిస్ప్లే ఉంటుంది కదా అంటే బాగా ఆనందం వచ్చినప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి అది దట్స్ అ వండర్ఫుల్ థింగ్ టు వాచ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో
సేమ్ అలాగే కోపం ఉన్నప్పుడు అరుస్తాము, సంతోషం వచ్చినప్పుడు అరవం కదా. ఆ కాంట్రాస్ట్ ఎమోషన్ అంటే ఎవరితో షేర్ చేసుకోవడానికి చెప్పుకోవడానికి చుట్టుపక్కల మొత్తం ప్రపంచం అంతా అగేన్స్ట్గా ఉంది, ఎవరూ లేరు, తనకు తానే చెప్పుకోవాలి. ఆ ఎమోషన్ బయటకు వచ్చేది అది బర్స్ట్ అయినట్టు రావాలన్నది ఐడియా. అది వచ్చింది కూడా డిస్ప్లే మళ్ళీ అందరూ ఉన్నారు చుట్టుపక్కల జనం, ఎవరు ముందు చేయకూడదు. సో సౌండ్ కానీ విజువల్గా ఎవరు చూడకూడదు. సో యాస్ టు గో టు రైల్వే స్టేషన్ షౌట్ అన్నది ఐడియా. అయితే ఫ్రాంక్గా చెప్పాలంటే నేను చేసి అంటే నేను స్క్రిప్ట్లో రాసుకున్నప్పుడు అది మామూలుగా మిగిలిన సీన్ లాగా ఒక సీన్ అన్నట్టు అనుకున్నా, కానీ షూట్ చేసిన తర్వాత ఐ హ్యాడ్ హ్యూజ్ కాన్ఫిడెన్స్ ఆన్ దట్ సీన్. మేము రైల్వే స్టేషన్లోనే అర్థమైపోయింది మొత్తం అందరికి. అంటే అప్పటిదాకా స్టేషన్లో అందరం ఒక మూడ్లో ఉన్నాము, 6 to 12 దాకా ఉంది టైమ్, 4 ట్రైన్లు వెళ్తే 4 ట్రైన్లు వెళ్ళిపోయి షూట్ చేసేసేయాలి. కొంచెం షూటింగ్ చివరి దశలో ఉంది అండ్ అందరూ కొంచెం లూజన్ అప్ అయి ఉన్నారు, హ్యాపీగా అంతా నవ్వుతూ మాట్లాడుతున్నాము. బట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ఫస్ట్ షాట్ ఎవ్రీవన్ అందరూ సైలెంట్గా ఉన్నామన్నమాట, అలా ఎవరు ఎవరితో మాట్లాడుకోవట్లేదు. సీన్ ముందు నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి రిహర్స్ చేద్దామా సార్ అంటే లేదు ఒక్కసారి చూద్దాము అని. అంటే రిహర్స్ చేసేది కూడా ఏమీ లేదు, అది ఎలా చేస్తారు ఏంటని. ఐ లెఫ్ట్ ఇట్ టు హిమ్ టోటలీ, ఆయన ఎలా అయితే చేస్తారో చూద్దాం అన్నట్టు అనుకున్నాము. ఫస్ట్ టేక్లోనే అది సూపర్ అనిపించింది అసలు మా అందరికి. మీరు ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా చూస్తున్నారు కదా, మాకు మేమందరం దూరంగా కెమెరా పట్టుకొని ఎక్కడో దూరంలో ఉన్నాము, పక్కనేమో ఒక 500 మంది ఎంతమంది పక్క ఊరి నుంచి వచ్చిన జనాలు, వాళ్ళ గోల ఈ ట్రైన్ గోల, ఇంత అరుపుల్లో కూడా ఆయన అరుపు మాకు దూరంగా వినిపించింది అన్నమాట, సూపర్ అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నారు కదా, మీరు నిజంగా అనిరుద్ధ్ డిడ్ అ గ్రేట్ జాబ్ అండి, అంటే మూవీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళిపోయాడు తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో. హౌ డిడ్ అంటే అనిరుద్ధ్ ని ఎట్లా పిక్ చేసుకున్నారు? అనిరుద్ధ్ మ్యూజిక్ నాకు చాలా ఇష్టం అండి ఫస్ట్ నుంచి. దీనికి అంటే ఈ కథకి ఆయన ఇచ్చే సౌండింగ్ బాగుంటుందేమో అని అనిపించింది. ప్రొడ్యూసర్స్ అండ్ నాన్నగారు కూడా అదే అనుకున్నాం. మేము మూవీ ఏప్రిల్ రిలీజ్ కదండి, మార్చ్ వి కంప్లీటెడ్ మార్చ్ ఫస్ట్ వీక్ కంప్లీటెడ్ ద షూటింగ్ అండ్ ఎవ్రీథింగ్. మార్చ్ ఫస్ట్ వీక్ ఓకే ఓకే. సో రెస్ట్ ఆఫ్ ద పార్ట్ రైట్ ఫిబ్రవరి అయిపోయింది షూటింగ్. సో వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైమ్. అంటే మ్యూజిక్ పరంగా ఎడిట్ చేసుకున్న తర్వాత నేను ఆల్మోస్ట్ 1.5-2 మంత్స్ అక్కడే ఉన్నా చెన్నైలో. సో ఆల్మోస్ట్ ఆఫీస్లో ఉండేది అనమాట, ఎవ్రీడే వెళ్ళి సాయంత్రం దాకా వర్క్ చేసుకుని మళ్ళీ ఈవినింగ్ రావడం. అండ్ ఈజ్ అ వెరీ ఫ్యాంటాస్టిక్ టెక్నీషియన్ ఫస్ట్ థింగ్. అండ్ స్క్రిప్ట్లో కూడా అనిరుద్ధ్ చాలా పర్సనల్గా ఇన్వాల్వ్ అయిపోయాడు అనమాట, హీ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. అంత టైం ఉన్న వల్ల ఒకటికి 2-3 చేసుకునే అవకాశం దొరికింది. అండ్ మ్యూజిక్ పరంగా అయితే హీస్ అ జీనియస్. అంటే ఒకటి ఏమైనా కొంచెం అటు ఇటు అనిపించి ఇంకోటి ఏమైనా ఆప్షన్ చేద్దామంటే దానికి పెద్ద టైం కూడా అవసరం ఉండేది కాదు, ఇమీడియట్లీ హిల్ కమ్ అప్ విత్ న్యూ ఆప్షన్. ఇట్స్ అ వెరీ కూల్ పర్సన్ టు వర్క్ విత్. ఇలాంటి ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఫ్రీడమ్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రొడ్యూసర్ వంశీ మీకు ఎంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు? ప్రొడ్యూసర్ వంశీ గారు ఎంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చారంటే, మీరు సినిమా చూసినట్టయితే సినిమాలో చాలా టెక్నికల్ బ్రిలియన్స్ ఉంది. సినిమాటోగ్రాఫర్ సాను గారు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ గారు కానీ, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ గారు, ఎడిటర్ నవీన్, ఐ గాట్ బెస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్ అనమాట. అండ్ ఇనీషియల్ డిస్కషన్స్లో ఎవరు కావాలి ఏంటి అన్నప్పుడు నేను కొంతమంది వీళ్ళతో వర్క్ చేద్దామా టెక్నీషియన్స్ అన్నప్పుడు, అంటే నేను ప్రాజెక్ట్ బడ్జెట్ వైజ్ అంతా కూడా ఆలోచించాను. హీ నెవర్ థాట్ అబౌట్ బడ్జెట్, హౌ మచ్ వేర్ స్పెండింగ్ ఏంటి అని. ఎందుకంటే నాకు తెలుసు స్క్రిప్ట్కి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అంటే ఇది రెగ్యులర్గా ఉండాల్సిన కొన్ని ఎలిమెంట్స్, అంటే జనాలు ఎక్స్పెక్ట్ చేసేవి అవి ఏమీ లేవని నాకు తెలుసు. స్క్రిప్ట్కి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయని మొత్తం టీం అందరికీ తెలుసు. సో అలాంటి ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టడానికి బడ్జెట్ లిమిట్ అన్నట్టు ఉండాలన్న ఉద్దేశంతో నేను చూసా. బట్ నాకు అసలు ఆ విషయంలో అసలు ఎప్పుడు ఒక చిన్న ప్రాబ్లం కూడా రాలేదు. ఇట్స్ ఆల్వేస్ మై డెసిషన్ అండ్ వాట్ ఎవర్ ఐ హావ్ టు డూ ఐ కెన్ డూ టైప్ లో ఉండేది. వాట్ నెక్స్ట్ గౌతమ్, నెక్స్ట్ ఏంటి, ఎలాంటి ఫిల్మ్స్ ప్లాన్ లో ఉన్నాయి? ఏమైనా లేదండి, ఇంకొక 2-3 నెలలు అయితే సినిమాలు చూద్దామని అనుకుంటున్నా, ఇంకేమి చేసేది రాసేది. వాట్ అబౌట్ యు శ్రద్ధ, ఎనీ ప్రాజెక్ట్స్? నో, నథింగ్ యట్. ఐ యామ్ ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ ని? ఎస్ ఎస్ అబ్సల్యూట్లీ. లైక్ యు నో, ఇనిషియలీ యాజ్ అన్ యాక్టర్ నాకు ఈ నంబర్స్, బ్లాక్ బస్టర్, కమర్షియల్, ఐ ఇట్ నెవర్ బాదర్ మీ. ఐ థాట్ యూ డూ యువర్ ఫిల్మ్, పీపుల్ లైక్ యూ, ఓకే. బట్ నౌ ఐ రియలైజ్ దట్ ఇట్స్ సో, ఇట్స్ నైస్ వెన్ యువర్ ఫిల్మ్ డస్ సో గుడ్, బ్లాక్ బస్టర్ చెప్పండి. ఐ మీన్ ఫీల్స్ రియలీ గుడ్. అండ్ ఐ డోంట్ నో, యూ కెన్ సే దట్ యు నో పీపుల్ రిమెంబర్ యూ, యువర్ పార్ట్ ఆఫ్ జర్సీ, రైట్? ద ఫిల్మ్ దట్ డిడ్ సో వెల్. సో yeah, it's very, it's a great feeling. Ronit, aap kya kar rahe ho? Next film kya hai aapka? Abhi to phone aayega.
आया नहीं है मतलब आएगा कौन कर आएगा पक्का आएगा चलो वेरी गुड रोनित गुड लक श्रद्धा थैंक यू सो मच थैंक यू सो जर्सी मूवी इदी चाला ऑनेस्टी तो స్టోరీ చెప్పిన గౌతమ్ అంతే ఆనెస్టీతో ఫిల్మ్ చేశారు. ప్రేక్షకులు కూడా సినిమాలో ఏదో ఒక మూస పద్ధతి కాకుండా ఏదో ఒక ఫార్ములా బేస్డ్ కాకుండా మంచి కథ ఉండి మంచి కథనం ఉండి దాన్ని అంతే చక్కగా పోషించే పాత్రలు ఉంటే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు అని చెప్పి జెర్సీ సక్సెస్ ద్వారా నిరూపించారు. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్డ్ టు టీవీ 5.